జిల్లాలో ప్రారంభమైన నాన్ స్టాప్ సర్వీసులు సడలింపులతో సర్వీసులు ప్రారంభం. ఇటీవలే కరోనా సెకండ్ వేవ్ రావడంతో ప్రభుత్వం దీంతో రాష్ట రోడ్డు రవాణా సంస్థ సర్వీస్ నిలిపివేయడం జరిగింది. ముఖ్యంగా నాన్ స్టాప్ సర్వీసింగ్ పూర్తి స్థాయిలో నిలపడం జరిగింది. ఇటీవల జిల్లాలో ప్యాసింజర్ నిర్వహిస్తున్నప్పటికీ నాన్ స్టాప్ ప్రారంభించలేదు. ప్రయాణికులకు విజ్ఞప్తి పురస్కరించుకుని ఆ దేశాలలో నాన్ స్టాప్ సర్వీసులు ప్రారంభించామన్నారు. ఉదయం 6:40 నుంచి ప్రారంభమైన సర్వీసులు 10:40 వరకు ఆఖరి సర్వీస్ ప్రారంభమవుతుందన్నారు. 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సమయం ఎక్స్ప్రెస్ బస్సులు కాంప్లెక్స్ చేరుకోవాల్సి ఉంటుంది. లాక్డౌన్ లో కొంత సడలింపు వచ్చిన తర్వాత 10వ తారీఖు నుంచి సడలింపు వచ్చిన తర్వాత కొంత ఆపరేషన్స్ అంటే మాకు కొంచెం పెంచుకోవచ్చు. గతంలో 4000 కిలోమీటర్ వరకు ఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు 11000 కిలోమీటర్ల వరకు డైలీ ఆపరేట్ చేస్తున్నాం. తర్వాత ఈ 16వ తారీఖు నుంచి ప్రయాణికుల నుంచి వచ్చిన రిక్వెస్ట్ దృష్ట్యా ఈ రాజమండ్రి నాన్ స్టాప్ కట్టడం జరిగింది. రాజమండ్రి